తన స్థావరాలు విస్తృతం చేసుకుంటుందని ఇంతకుముందే చెప్పుకున్నాం. అదే సందర్భంలో ఇండో పసిఫిక్లో దాని ఆట సాగలేదు, పది దేశాలు కూడా తిరస్కరించినాయని చెప్పుకున్నాం. బట్ అలాగని ఏం ఆగట్ల, ప్రపంచంలో అగ్రరాజ్యాల సరసన చేరడానికి దాని ప్రయత్నం అది సీరియస్గా చేస్తోంది. యాక్చువల్గా ప్రపంచంలో 750 ప్రదేశాలలో సైనిక స్థావరాలు కలిగినటువంటి దేశం అమెరికా. 80 దేశాల్లో అమెరికాకి సంబంధించిన 750 సైనిక స్థావరాలు ఉన్నాయి. దాని తర్వాత స్థానంలో బ్రిటిష్ ఉంది. 145 ప్రదేశాలలో ప్రపంచవ్యాప్తంగా 145 ప్రదేశాల్లో బ్రిటన్ సైనిక స్థావరాలు ఇప్పటికే ఉన్నాయి. రష్యావి తన చుట్టూ ఉన్న దేశాల్లో 24 నుండి 36 చోట్ల ఉన్నాయి. ఇండియాకి అట్లాంటిది ఏమి లేదు. మారిషస్లో మాత్రం ఇప్పుడు ఒక ప్రయత్నం చేస్తున్నాం. మన సుదీర్ఘకాలం పాటు అంతర్జాతీయ పరిణామాలకు అనుగుణంగా మనల్ని మనం తయారు చేసుకోలేదు. అసలు అనుభవములనే పట్టించుకోలేదు. మనం ఎవడేం చేయడు అనుకుంటే చైనా వాడు ఎత్తుకుపోతే చైనా వాడు ఎత్తుకుపోయాడు, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఎత్తుకుపోయాడు, ఎవడి దోనాడు ఎత్తుకుపోతా ఉంటుంటే మనం ఇక్కడ కూర్చుని జాతిని ఉద్దేశించిన ప్రసంగాలతో గాంధీ గారు ఏం చేశారు, నెహ్రూ గారు ఏం చేశారు, లేకపోతే అక్బరు బాబర్లు వచ్చి ఈ దేశంలో ఎంత అద్భుతాలు చేశాడు, బ్రిటిషోడు అసలు ఈ దేశాన్ని బాగు చేసినోడు అని చెప్పి పుస్తకాల్లో రాసుకుని చదువుకున్నటువంటి దౌర్భాగ్యం మనది. విదేశాంగ రక్షణ విధానాలు అన్నటువంటిది పూర్తిగా గాలికి వదిలేసి ఎవడ దోవనాడు నడిచిపోయింది. అందుకనే ఉగ్రవాదం పెరిగిపోయినా ప్రపంచ దేశాల్లో ఇష్టం వచ్చినట్టు నడిచిపోయినా నడిచిపోయింది. ఇప్పుడు ఒక దారికి దశాదిశ వచ్చేటటువంటి సందర్భంలో 7 ప్రారంభమవుతుంది. అయితే చైనాకి సంబంధించి లెక్క చూసుకుంటే అనేక దీవుల్లో ఇప్పుడు తాజాగా మిలిటరీ బేసుల్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకుంటోంది. జబూటీలో ఆఫ్రికా దగ్గర ఆల్రెడీ ఉంది. కాంబోడియాలో 2019 అక్కడ ఒక రన్వే కూడా ఇప్పుడు తాజాగా అది బయటపడింది. కాంబోడియాలో ముందంది అక్కడ వ్యాపార టైప్ అంది. చివరికి అక్కడ ఒక గ్రామాన్ని నిర్మించేసుకుంది. ఆ తర్వాత ఎయిర్ స్ట్రిప్ నిర్మించేసుకుంది. ఆ ప్రాంతంలో ఇప్పుడు ఒక సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసింది. అలాగే థాయిలాండ్ సముద్రం దగ్గరలో ఇట్లాంటి ఒప్పందం దూచుకుంది. దక్షిణ చైనా సముద్రం మొత్తంలో కూడా ఇలాంటి ఒప్పందాలు చేసుకుంది. చైనా కంబోడియాల మధ్య తాజా ఒప్పందానికి సంబంధించిన అంశాన్ని అమెరికా బయటపెట్టింది. నార్త్ అయితే ఏంటి అన్నటువంటి వివరాలు మాత్రం పూర్తిగా బయటకు రాలేదు. ఎందుకంటే అమెరికాకి చైనాకు ఉన్నటువంటి ఇంటర్నల్ అండర్స్టాండింగ్స్తో పూర్తి వివరాలు మాత్రం బయటపెట్టలేదు. నార్థన్ బేస్లో అక్కడ హక్కు కల్పించబడింది చైనాకు అన్నటువంటిది. ఇక్కడ కీలకం. 3 భవనాలు కట్టారు, రోడ్లు వచ్చినాయి. గూగుల్ మ్యాప్ల ద్వారా అసలు విషయం ప్రపంచానికి తెలిసింది. మరొక 4 దేశాల్లో ఇలాంటి స్థావరాలు తాజాగా ఏర్పాటు చేసుకుంది. ఇంతకుముందు ఏర్పాటు చేసుకున్న దాంతో కలిపితే 11 అదనం ఇవి. 11 అదనంగా 4 అన్నటువంటి విషయం బయటపడింది. ఓవరాల్గా చూసుకుంటే ఈస్ట్ టు వెస్ట్ మొత్తం కూడా ప్రపంచ దేశాల్లో చైనా తన స్థావరాలను ఏర్పాటు చేసుకుంటా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ 90 ప్రదేశాలలో ఇప్పటికీ చైనా ఈ విధమైనటువంటి ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇవన్నీ చూస్తే మన చుట్టూ ఉన్నటువంటి ఏరియాలలో చైనా స్థావరాలు కనబడుతున్నాయి అన్నటువంటిది ఇక్కడ ప్రధానంగా వినబడుతున్నటువంటి లెక్క. అంటే మన చుట్టూ ఉన్నటువంటి దేశాల ప్రాంతంలో కూడా మనకి ఇబ్బందికరమైనటువంటిదే. తజికిస్తాన్, పాకిస్తాన్, కెన్యా, శ్రీలంక, టాంజేనియా, ఆంగోలా, తర్వాత సియాచెల్స్, మయన్మార్, థాయిలాండ్, ఇండోనేషియా ఇట్లాంటి దేశాలలో సైనిక స్థావరాలు అన్నటువంటిది అత్యంత కీలకమైనటువంటిది. సీక్రెట్ మిలిటరీ బిల్డింగ్స్కి సంబంధించినటువంటి ఇష్యూస్ బయటకు వస్తున్నాయి. చైనా వాంట్స్ టు ఇంక్రీజ్ ఇట్స్ మిలిటరీ ప్రెజెన్స్ అబ్రాడ్ అంటూ అమెరికన్ మీడియా హైలైట్ చేసింది. ఆల్రెడీ రిలై టు సమ్ ఎక్స్టెంట్ గ్లోబల్ నెట్వర్క్ ఆఫ్ ఓవర్ 90 పోర్ట్స్ దట్ ఆర్ పార్ట్లీ ఆర్ హోల్లీ ఓన్ ఆర్ ఆపరేటెడ్ బై చైనీస్ ఫార్మ్. దోస్ ఆర్ ఫైన్ ఫర్ రీఫ్యూయలింగ్, రీప్లెనిషింగ్ సప్లైస్ అండ్ రిపేరింగ్ షిప్స్ ఇన్ పీస్ టైం. ఇది 90 దేశాలలోని నావిక విభాగాలను తన సొంతం చేసుకుని అక్కడి నుంచి అక్కడే తన సైనిక స్థావరాలు నిదానంగా ఏర్పాటు చేసుకుంటుందన్నటువంటి నిజం బయటకు వచ్చింది.